వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. ఈరోజు నేను వీడియో ఎడిటింగ్ చెప్తున్నాను అనమాట పవర్ డైరెక్టర్లో. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో, సిస్టర్ చాలా సార్లు అడిగారు, సో అందుకే చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఓకేనా. పవర్ డైరెక్టర్ చాలామందికి తెలిసే ఉంటుంది, సో కొంచెం మందికి తెలియకపోవచ్చు. ఆ సిస్టర్ గురించే చేస్తున్నాను. ఒకటికి 2-3 సార్లు కామెంట్స్లో అడిగారు, సారీ సిస్టర్ లేట్గా చేస్తున్నాను, ఓకేనా. పవర్ డైరెక్టర్ ఇలా మీరు ఓపెన్ చేయగానే మీకు లాగిన్ అది అయిపోయాక న్యూ ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను చాలా చేస్తున్నా కదా, సో అందువల్ల స్టార్ట్ అంటే స్టార్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో సెలెక్ట్ చేసుకుంటారు 16x9 మన యూట్యూబ్ కావాల్సిన వీడియోస్ అన్నమాట. సో క్లిక్ చేసుకున్న తర్వాత మన గ్యాలరీలో ఉన్న మొత్తం అన్నీ కూడా ఇలా కనబడతాయి. వివిధ ఫోల్డర్స్లో ఉన్న వీడియోస్ అండ్ ఫొటోస్, మీకు ఏ ఫోల్డర్లో వీడియోస్ కావాలన్నవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వీడియోస్ కావాలన్నవి అవి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం మన ఫోన్లో ఉన్న వీడియో ఫోల్డర్స్, ఫోటో ఫోల్డర్స్ మొత్తం అన్నీ కూడా చూపెడతాయి. సో దేని మీద క్లిక్ చేస్తే ఇలా ప్లస్ అండ్ ప్లే సింబల్ కనబడుతుంది. ప్లే సింబల్ సెలెక్ట్ చేసుకుని మీరు ఈ వీడియో మనం పెడదామా వద్దా అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం పెడదాం అనుకుంటుంది ఈ వీడియోనే, ఎందుకంటే స్క్రాప్స్ కూడా ఉంటాయి, ఆల్రెడీ మనం తీస్తూ ఉంటాం కదా, బ్లాపర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అందుకని చెప్పి స్క్రాప్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి ఈ వీడియో అవునా కదా సెలెక్ట్ చేసుకుని మీరు ప్లస్ సింబల్ కొడితే అది యాడ్ అయిపోతుంది మీ కిందన. సో అదేవిధంగా ప్రతి వీడియో కూడా మీరు అలా ప్లే చేసి చూసుకొని ఓకే ఈ వీడియో ఓకే అని చెప్పేసి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ప్రతి వీడియో కూడా ప్లస్ సింబల్తో యాడ్ చేసేసుకోవచ్చు, ఇలా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎన్ని వీడియోస్ కావస్తే అన్ని వీడియోస్ మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకోవడమే. సో తర్వాత దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, చిన్న చేసుకోవచ్చు, అక్కర్లేనివి తీసేయచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో అదేవిధంగా వేరే ఫోల్డర్లు తీసుకుంటున్నాను, ఇది స్క్రీన్ రికార్డులో ఉన్నవి. సో స్క్రీన్ రికార్డులో ఉన్నవి, స్క్రీన్ రికార్డులో ఉన్న ఫోల్డర్ తీసుకుని యాడ్ చేయాలనుకుంటే చూసుకొని ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే చూసుకుని యాడ్ చేసుకుంటాం కదా, ఎలా పడితే అలా యాడ్ చేసుకుంటాం కదా. ప్రతి వీడియో మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు చక్కగా. సో ఇలా చాలా ఫోల్డర్స్ ఉంటాయి ఇందులో. సో ఇలాగా మీరు ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పక్కన ఫొటోస్ కనబడుతుంది కదా మీ గ్యాలరీ సింబల్, అది సెలెక్ట్ చేసుకుని అందులో ఏదైనా ఫోటో కాస్తే ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఏమైనా బ్లౌజెస్ ఏమైనా చెప్పామనుకోండి, లాస్ట్లో మనం ఫొటోస్ యాడ్ చేస్తాం కదా, అలా ఫొటోస్ కూడా ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసేసుకోండి ఫొటోస్, ఓకేనా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మన వీడియో అనేది మనకి పక్కన రైట్ సైడ్ ప్లే బటన్ నొక్కితే వీడియో అనేది మనకి ఇలా కనిపించిపోతుంది, పైన మన వీడియో కింద స్క్రోల్ అవుతూ అదంతా ఉంటుంది. సో దీన్ని ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎడిట్ సింబల్ అనేది కింద కనిపిస్తుంది. సో ఇక్కడ ప్లే బటన్ ఇట్టుంది, లెఫ్ట్ సైడ్ మీకు ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, పైన మ్యూజిక్ ఓవర్లే లెఫ్ట్ రైట్ ఆరోస్ కనబడుతున్నాయి. సో ఇక్కడ ఎడిట్ సింబల్ కనిపించింది, ఏ వీడియో కాస్త వీడియో మీద క్లిక్ చేసి కింద ఎడిట్ సింబల్ కనబడుతుంది. కనబడితే ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. సో దీన్ని క్రాప్ చేసుకోవాలంటే ఇలా క్రాప్ చేసుకోవచ్చు, ఫ్రంట్ నుండి క్రాప్ చేసుకోవాలన్నా బ్యాక్ నుండి క్రాప్ చేసుకోవాలన్నా మీకు ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. ఒకవేళ మిడిల్లో కావాలంటే కొంచెం ఏరో ముందుకు తీసుకెళ్తే ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, స్ప్లిట్ చేసి ఆ వీడియో డిలీట్ చేసుకోవచ్చు. సో మీరు అలా చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్, ఇప్పుడు నాయిసీ వాల్యూమ్ మనం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాం ఇలాగ అనుకుంటే ఈ వీడియో వాల్యూమ్ అనేది ఇలా తగ్గించేయచ్చు అనమాట. ప్రతి వీడియోని సెలెక్ట్ చేసుకుని ఆ వీడియో వాల్యూమ్ అనేది మీరు అలా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాయిస్ అనేది మ్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఫిల్టర్స్, ఇక్కడ మీకు రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయని, మామూలుగా కాదు మనం ఎర్రగా తెల్లగా నల్లగా గ్రీన్గా రకరకాలుగా కనిపించిపోవచ్చు అనమాట ఈ ఫిల్టర్స్ని యూస్ చేసి. నేనైతే ఫిల్టర్స్ యూస్ చేయను, మ్యాక్సిమం 99% నేను ఫిల్టర్స్ యూస్ చేయను. న్యాచురల్ లైట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ఇందులో ఉన్న ఫిల్టర్స్ ఏమైనా చూసారు కదా, నేను క్లిక్ చేస్తుంటే స్క్రీన్ మీద ఉన్న నా ఫేస్ రకరకాల రంగుల్లో మారిపోతూ ఉంటుంది, అలా చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత అయిపోయింది, ఫిల్టర్స్ కూడా చూసేసాం. సో నెక్స్ట్ అనేది ఈ కాంట్రాక్ట్స్లు అవి ఇవి బ్యూటీ మోడ్స్ అమ్మో నేను వాడింది లేదు. సో దీన్ని బట్టి బ్రైట్నెస్ తగ్గించుకోవడం, కాంట్రాస్ట్లు ఇంకా రకరకాలు ఉన్నాయి మనం చేసుకుంటే అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత స్పీడ్, స్పీడ్ అనేది ఇప్పుడు మనం స్లో మోషన్ వీడియోస్ ఉంటాయి కదా, స్లో మోషన్ వీడియోస్ కోసం అది డౌన్ చేసుకుంటే స్లో మోషన్ వస్తుంది, అప్ చేసుకుంటే ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా స్టిచ్చింగ్ లేకపోతే వంట అనుకోండి, స్పీడ్లో పెట్టేసుకుంటాం మనం వాయిస్ ఓవర్ ఇస్తాం. అదే ఏదైనా వంట అయిపోయిన తర్వాత చూపించడం అనుకోండి, స్లో మోషన్లో పెడతాం అలాగా బాగా కనిపిస్తుంది. సో అలాగా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి రొటేట్ అండ్ ఫ్లిప్. సో క్రాప్, క్రాప్ ఇది మెయిన్ ఆప్షన్ అనమాట. సో ఇలాగ మనం పెద్ద వీడియో తీసుకున్నాం అంత వద్దు, పక్కన స్విచ్ బోర్డ్ చిరాగ్గా ఉంది. సో ఇలా జస్ట్ స్ట్రెచ్ చేస్తే మనకి ఎటు కావాలంటే అటు చేసుకోవచ్చు, చూసారు కదా నార్మల్గా ఇది ఇలా స్ట్రెచ్ చేస్తే. సో ఎటు కావాలంటే అటు ఇలా క్రాప్ చేసి పెట్టుకొని బ్యాక్కి వెళ్ళిపోతే అది మనకి సేవ్ అయిపోయింది. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. సో అయిపోయిన తర్వాత క్రాప్ అయిపోయింది, ఇప్పుడు రొటేట్, రొటేట్ మన ఇష్టం. ఒకవేళ మనకి ఒకసారి మనం
స్టిచ్చింగ్ వీడియోస్ అవి మామూలుగా అడ్డంగానే తీస్తాం కానీ నిలువుగా అయిపోతాయి. అది రొటేట్ చేసుకుంటే మనకి మన యూట్యూబ్ రేషియోలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలాగ సో ఫ్లిప్ ఎడమది కుడిగా కుడిది ఎడమగా ఇలా మార్చేసుకోవచ్చు. డూప్లికేట్ మనకు ఒక వీడియో డబ్బల్ కావాలి. ఇప్పుడు నేను ఒకసారి కట్టుకుని వేసుకుని చూపెడతాను, చిన్న ఒక 5 సెకండ్సే చేస్తాను, అది ఒక 10 సెకండ్స్ వరకు కావాలి. డూప్లికేట్ క్లిక్ చేస్తే 10 సెకండ్స్ వస్తుంది అనమాట. సో అలా చేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. స్టెబిలైజర్ అని మనం వాడలేదు అనవసరం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రివర్స్ అనేది ఎలా అంటే, ఇప్పుడు మనం గ్లాస్లో ఏదైనా బౌల్లో గ్లాస్తో పోస్తూ ఉంటాం జ్యూసు, అది రివర్స్లో కనబడాలి, బౌల్లో నుండి గ్లాస్లోకి వస్తున్నాయి అనమాట. సో అందుకు ఈ రివర్స్ అనేది వాడతాం. రివర్స్ అనేది సెలెక్ట్ చేసుకుని రివర్స్ సెలెక్టెడ్ వీడియో అని కొట్టేస్తే ఓకే కొట్టేస్తే మనకి ఇది ఇలా ఫిల్ అవుతుంటుంది, అలా రివర్స్ అయిపోతుంటుంది అనమాట. సో మనం మనుషులు ఉన్న వీడియో కాకుండా ఇప్పుడు మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్ వేసుకుని జర్రమని తిరుగుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటే రివర్స్లో వస్తే బాగుంటుంది కదా, అలా అనమాట. అలా వాటికి ఈ రివర్స్ అనేది బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఫుడ్డీ వీడియోస్కి వీటికి బాగుంటుంది, అది అన్నది చాలా బాగుంటుంది అనమాట. ఇంట్రోస్కి అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేయొచ్చు రివర్స్ అన్నది కూడా, అలాంటి ఎడిటింగ్స్కి ట్రై చేయొచ్చు. ఎడిటింగ్ అనేది బాగుంటే అందరూ చాలా బాగా చూస్తారండి. సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఓకేనా? ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో నేనైతే తోపను కాదు. సో నేను ఇక్కడ ప్లే చేశాను, ఏదేదో వస్తుంది అనమాట రివర్స్ కదా, సో ఏదో వస్తుంది అనమాట. సో నేనైతే తోపను కాదు. ఒక సిస్టర్ మాటకి కమెంట్లో అడుగుతున్నారని చెప్పడం వచ్చింది, కావలసే నేను ఆ కమెంట్ అనేది కిందని కూడా పేస్ట్ చేస్తాను చూడొచ్చు. సో ఇది అనమాట. అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయి కదా, డూప్లికేట్లు స్పీడ్లు ఇవి అవి అన్నీ అయిపోయి, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం పక్కకి వెళ్ళిపోదాం, ఓకేనా? వాయిస్ ఓవర్లు మ్యూజిక్లు ఇవి అవి అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే అగో పక్కన నేను ఫిల్మీ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేశా. క్లిక్ చేస్తే యాడ్ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నేను ఒక డ్రెస్ గురించి చెప్తున్నా, ఆ డ్రెస్ గురించి పక్కన ఒక పిక్ యాడ్ చేయాలి. ఇగో సేమ్ వీడియోకి ఎలాగ సెలెక్ట్ చేసుకోవడమో అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇది లాస్ట్లో వెళ్ళి కూర్చుంది, ఎలాగా? దాన్ని జస్ట్ గట్టిగా పట్టుకోండి, పట్టుకొని లాగండి. చూడండి, ఒక ఎల్లో బ్లాక్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది మీకు. మీకు ఎక్కడ వరకు అయితే ఎక్కడికైతే అది కావాలో అక్కడ ఆపండి. ఆ గో మధ్యలోకి వచ్చి కూర్చుని చూసారా, ఇలాగే ఎక్కడ మీకు ఎక్కడ కావస్తే అక్కడికి వచ్చి కూర్చుంటుంది అనమాట. అది ఆ బ్లాక్ అన్నది అలా వస్తూ ఉంటుంది. సో నేను స్టార్టింగ్ తెచ్చేస్తున్నా చూడండి, స్టార్టింగ్లో వచ్చి కూర్చుని, అలాగే మీరు ఫ్రంట్ ఉన్న తర్వాత ఉంది, ఇటు ఇటు దటు అన్నీ మార్చుకోవచ్చు. సో అదేవిధంగా అదే క్లిక్ చేశాను. ఇప్పుడు రికార్డ్ వాయిస్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం మనం. సో అక్కడ రికార్డ్ అనే బటన్ కనిపించింది కదా లెఫ్ట్ సైడ్, అది క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ రెడ్ బటన్ రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఆడియో ట్రాక్, సెకండ్ ఆడియో ట్రాక్ ఇలా రెండు వస్తాయి. ఫస్ట్ ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే అందులో మనం మ్యూజిక్ ఇచ్చుకుంటాం, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా వస్తే బాగుంటుంది. అందుకే సెకండ్ ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు ఆడియో చేస్తూ ఉన్నారు, ఇగో ఇలాగే ఏవో పెద్ద సౌండ్లు వచ్చాయి అనుకోండి, అబ్బా అనేసుకొని ఆపేస్తారు. ఇది డిలీట్ చేసుకోవాలా అక్కర్లేదు, అక్కడితో ఆపేసి ఓకే నెక్స్ట్కి మళ్ళీ తీసుకెళ్ళి, ఓకేనా? నెక్స్ట్కి ఇలా తీసుకెళ్తే మళ్ళీ రికార్డ్ బటన్ కనబడుతుంది, మళ్ళీ రికార్డ్ ఆన్ చేసుకోండి, సూపర్ గా. మళ్ళీ రికార్డ్ ఆన్ చేసుకోండి, రికార్డ్ ఆన్ చేసుకోండి, మళ్ళీ థర్డ్ అని కనబడుతుంది. థర్డ్కి వెళ్ళకంటే సెకండే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అవుతుంది. అలా మీరు ఎక్కడి నుండి కావస్తే అక్కడ, ఇప్పుడు కొంచెం పాట మాట్లాడతారు, తర్వాత అంతా మ్యూజిక్ వదిలేద్దాం అనుకో, తర్వాత అంతా మ్యూజిక్ వదిలేసి మళ్ళీ ఎక్కడి నుండి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నారో అక్కడికి ఈ కర్సర్ అనేది తీసుకెళ్ళి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. సో నీట్గా పర్ఫెక్ట్గా ఇలా రికార్డ్ ఇచ్చేసుకోండి, రికార్డ్ అయిపోయింది. సో సేమ్ అదే సింబల్ మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు ఆ మ్యూజిక్ సింబల్ ప్రెస్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ మ్యూజిక్స్ అని ఉన్నాయి, మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట యూట్యూబ్ నుండి. నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ ఇలా మీకు కనబడతాయి, ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసి అది వినొచ్చు. విని ఈ మ్యూజిక్ ఓకే అంటే దాని మీద క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ యాక్టివేట్ అవుతుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ కిందకు వచ్చేస్తుంది, మీ వీడియో దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చింది చూసారు కదా. వచ్చేసిన తర్వాత ఈ వీడియో అన్నది 11 మినిట్స్ ఉంది, ఆ ఆడియో అన్నది 5 మినిట్స్ ఉంది. సో ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి. సేమ్ మ్యూజిక్ అయితేనే బాగుంటుంది, డిఫరెంట్ మ్యూజిక్ అయితే క్లమ్సీ ఉంటుంది. సో దీనికి అది క్లిక్ చేస్తే మనకి కింద పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే డూప్లికేట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీన్ని క్రాప్ కావస్తే ఇలా క్రాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది పక్కన పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది. అలా డూప్లికేట్ కూడా క్లిక్ చేసి మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సేమ్ మ్యూజిక్ని, ఓకేనా? మ్యూజిక్ని కూడా మీరు వాల్యూమ్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎందుకంటే వాల్యూమ్ మ్యూజిక్ వాల్యూమ్ చూడండి, స్ప్లిట్ డూప్లికేట్ వాల్యూమ్ అన్నీ ఉన్నాయి కదా, డూప్లికేట్ క్లిక్ చేయగానే ఇంకోటి అలాగే ఎక్కడ వరకు కావస్తే అక్కడ వరకు వెళ్ళచ్చు. లాస్ట్కి ఇంకా మీకు ఎక్స్ట్రా ఉంటే అది స్ప్లిట్ చేసి డిలీట్ చేసుకోండి, లేకపోతే బ్లాంక్ వీడియో కూడా మీకు వచ్చేస్తుంది మీ వీడియో పోతు. సో అలా అన్నమాట. సో ఇలాగా మీరు మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ మ్యూజిక్లు ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు చెప్తాను, సో డోంట్ వరీ.
సో ఇలాగా చూసారు కదా, ఇక్కడ నేను స్ప్లిట్ నొక్కుతున్నా, స్ప్లిట్ అవ్వ నొక్క కానీ చూడండి రెండు విధాలుగా స్ప్లిట్ అయిపోయింది. సో ఇలాగే మనం వీడియోని స్ప్లిట్ చేసుకోవచ్చు, దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్ డౌన్ చేస్తున్నాం చూడండి, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది స్లోగా ఉండాలి, మన వాయిస్ అనేది హైగా ఉండాలి. సో ఇది అందుకే డౌన్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మ్యూజిక్తో వీడియో వదిలేయాలనుకుంటే ఈ వాల్యూమ్ అనేది హైలో పెట్టేసుకోవచ్చు. సో అలా అనమాట, అలాగా. సో ఎండ్కి వచ్చేటప్పటికి మీకు ఇంకా మ్యూజిక్ ఉంది, వీడియో లేదనుకుంటే అక్కడ స్ప్లిట్ చేసి అటువైపు పార్ట్ని డిలీట్ చేసి క్లిక్ చేసి ఇక్కడ మీకు పైన డిలీట్ ఆప్షన్ కనబడుతుంది కదా, డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయి. సో పెన్సిల్ సింబల్ నొక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, దేన్ని క్లిక్ చేస్తున్నారా, డిలీట్ ఆప్షన్ పెన్సిల్ క్లిక్ చేయబోయి డిలీట్ క్లిక్ చేసేసారనుకోండి డిలీట్ అయిపోతుంది అనమాట. సో బీ కేర్ఫుల్, ఓకేనా? ఇలా అయిపోయింది. ఇప్పుడు ఓవర్లే గురించి వచ్చేద్దాం. సెకండ్ ఆప్షన్ మన కింద ఆప్షన్, ఓకేనా? ఓవర్లే. ఓవర్లే అంటే ఏంటంటే మన స్క్రీన్ మీద మన వీడియో మీద ఓవర్లే అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ అవనివ్వండి, లెటర్స్ అవనివ్వండి. లెటర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ మనకి చాలా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మన ఇంట్రోలు కూడా ఇందులో తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఇంట్రోలు తయారు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ఇలా ఉన్నాయి కదా. సో ప్రతిదాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ అండ్ ప్లే బటన్, ప్లే బటన్ చూసుకుని ఇది బాగుందా ఇది పెట్టుకుందాం, ఇది బాగుందా ఇది పెట్టుకుందాం, ఇలా చేసుకోవచ్చు అనమాట. మీరు యాడ్ చేసుకోవచ్చు ఏది కావస్తుంది. సో ఈ చూడండి ఇంట్రోల్ బాగుంటుంది కదా. సో ఒక పిక్ మంద వచ్చేసి ఇది ఇలా తిరుగుతుంటే బాగుంటుంది కదా, అది. అలాగే ఏంటంటే మనం ఏది కావస్తుంది ప్లాన్ చేసుకోవచ్చు. సో అది క్లిక్ చేసుకుని ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తే మనకి కిందనే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు ఎడిట్ అని మనకు అక్కడే కనబడుతుంది కాబట్టి ట్యాప్ చేస్తే ఎడిట్ బటన్ వస్తుంది. మనం రాయాలనుకున్నది రాసేసుకోవచ్చు. అలాగే ఏంటంటే పక్కన ఇంకో ఎడిట్ బటన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయడం ద్వారా మన లెటర్స్కి కలర్స్ అండ్ అవుట్లైన్స్ అండ్ షాడోస్ మూడు పెట్టాలి. లెటర్కి ఎప్పుడు కలర్, అవుట్లైన్ అండ్ షాడో మూడు ఉంటేనే ఎంబోజ్ అయ్యి త్రీడీ లెటర్స్ లాగా నీట్గా కళ్ళకి బాగా కనిపిస్తాయి అనమాట. సో లెటర్స్ ఎప్పుడు అలా పెట్టుకుంటేనే బాగుంటుంది. అవుట్లైన్ ఉండాలి, షాడో ఉండాలి, అవుట్లైన్ కూడా నీట్గా ఉండాలి, ఎక్కువ అయిపోతే మళ్ళీ బాగుంటుంది. అది రకరకాలు ఉన్నాయి. సో ఇలా వచ్చేసింది ఫస్ట్ ఫాంట్ ఫేస్. ఫాంట్ ఫేస్ అనేటప్పటికీ మనకు వచ్చేసి రకరకాల కలర్స్ వచ్చాయి. ఈ కలర్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, అది షాడో అనమాట. నెక్స్ట్ ఇది షాడో అనేది ఏదో కలర్ తీసుకోండి. ఈ సైజు షాడో సైజ్ పెరుగుతుంది వస్తుంది చూడండి. పర్పుల్ కలర్ తీసుకున్న అది పెంచితే అంత ఉంది, తగ్గిస్తే ఇంత ఉంది. సో దీన్ని బట్టి మీరు కిందన అది అవుట్లైన్ అనమాట, షాడో కాదు సారీ అవుట్లైన్. సో కిందకు వచ్చేటప్పటికి షాడో అనేది కిందన ఆన్లో పెట్టుకుంటే సో చూసారా ఎలా ఉందో. దాన్ని మీరు ఇది దీన్ని తగ్గిస్తే చూసారా పెంచితే ఎంత షాడో వచ్చిందో, తగ్గిస్తే ఎలా ఉంది. మీకు ఆ అక్షరాల రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎలా బాగుంది, సో ఇంత అయితే బాగుంది అనుకుని ఇలా పెట్టాలి. చూడండి వెల్కమ్ అనేది ఇప్పుడు మనకి ఎంపోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో దీన్ని మనం లెటర్స్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మన ఇష్టం. ఇదే లెటర్ని మనం ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే టోటల్ వీడియో మొత్తం కనిపిస్తుందండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పెట్టేసుకోవచ్చు మనం. సో ఇలా అనమాట. సో నేనైతే ఇన్షాట్ వాడతాను, ఇది వాడతాను. ఈజీ ఎడిటింగ్ అయితే ఇన్షాట్ ఈజీగా, అంటే టప్టప్ అంటే ఇప్పుడు వీడియో ఒక అరగంటలో పెట్టాలంటే ఇన్షాట్లో ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం మంచిగా ఎడిటింగ్ కావాలంటే ఇది చేసుకోవచ్చు. చూసారు కదా. సో మనం ఎలా ప్లే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇప్పుడు లెటర్స్ అయిపోయి ఇదే విధంగా లెటర్స్లో మనకి ఏంటంటే వన్ బై వన్ ఫుడ్డీస్ గురించి వాటి గురించి లిస్టులు ఇలా ఉంటాయి కదా, అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ నుండి ఇలాగ ఎలా డ్రాగ్ చేస్తే ఎక్కడ నుండి ఎక్కడికైనా ఏ వీడియో నుండి ఏ వీడియోకైనా కూడా అటు నుండి ఇటు ఇటు నుండి అటు తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ పైన ఇంకా ఫొటోస్ పెట్టుకోవాలనుకోండి వీడియోలో, అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక డ్రెస్ గురించి చెప్తున్నాను, ఆ డ్రెస్ ఫోటో పక్కన పెట్టా ఇది ఇలా కుట్టాలి అని ఒక ఫోటో పెట్టామనుకున్నా, అందుకు ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకుని కూడా మనం పెట్టుకోవచ్చు వీడియోలో. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇందులో ఇన్షాట్లో లేని ఇందులో ఉన్నది ఏంటంటే ఫొటోస్ పెట్టుకోవడం అయితే ఇన్షాట్లో కూడా ఉంది, వీడియో పెట్టుకోవడం ఇందులో లేదనమాట. వీడియోలు కూడా ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మన వీడియోలో ఇంకో వీడియో పెట్టచ్చు, అది బెస్ట్ ఆప్షన్ ఇందులో అండ్ కైన్ మాస్టర్లో రెండింటిలో కూడా ఉంది. సో అదేవిధంగా ఏంటంటే ఫోటోని పెద్ద చేసుకోవచ్చు చిన్నది చేసుకోవచ్చు, అలాగే ఫోటోని కూడా ఆ వీడియో ఎండ్ వరకు పెట్టుకోవచ్చు, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏ ఫోటో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ నుండి పెట్టుకోవాలి, చూసారు కదా అలా డ్రాగ్ చేస్తూ ఉంటే వీడియో ఎండ్ వరకు వెళ్తుంది. సో ఇలా పెట్టేసుకోవచ్చు చక్కగా. సో ఇలా చేసుకోవచ్చు, ఫోటో పెట్టుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు వీడియో పెట్టుకోవడం చూద్దాం. వీడియో కూడా సేమ్ యాజ్ యూజువల్ ఓవర్లీ అని ఉంది కదా పక్కన సెకండ్ది, ఆ సెకండ్ది మనం క్లిక్ చేసుకుంటే మన ఫొటోస్ అండ్ వీడియోస్ కనబడతాయి అనమాట. సో అందులో వీడియో సెలెక్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు సేమ్ యాజ్ యూజువల్. చూసారు కదా ఫోటోని నేను క్రాప్ చేస్తున్నాను, చిన్న చేస్తున్నాను, పెద్ద చేస్తున్నాను, మన ఇష్టం వచ్చినట్టు. మన క్రియేటివిటీ ఎవరు తోపులు కాదండి, అందరికీ వస్తుంది. సో ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్ ద్వారా ఏంటంటే మనం దీన్ని కట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ పెట్టుకోవచ్చు. సో డూప్లికేట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆప్షన్లు. సో అదేవిధంగా ఇప్పుడు వీడియో ఇన్సర్ట్ చేద్దాం. సో ఫోటో అయిపోయింది.
సో ఇప్పుడు వీడియో తీసుకుందాం. పక్కన వీడియో సింబల్ కనబడుతుంది కదా, అందులో వీడియో తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. అలాగే ఈమోజీస్ కూడా ఇందులో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మన ఇష్టం అన్నమాట. సో వీడియోస్ దగ్గర నుండి ఏ వీడియో కావాలో మీరు చూసుకొని ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ ప్లస్ సింబల్ ప్లస్ చేసుకుంటే మీకు వీడియో వచ్చి ఇక్కడ కూర్చుంది. ఇక్కడ కూర్చున్న తర్వాత మీకు వీడియో అనేది ఇందులో కనబడుతుంది. సో వీడియో అనేది మీరు ఎక్కడ కావస్తే అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. దీన్ని కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. సో డూప్లికేట్ టోటల్ వీడియో అంతా కూడా పెట్టుకోవచ్చు మీరు వీడియో అన్నది వీడియోలో వీడియో, లేకపోతే మీకు సెట్ అయిన ప్లేస్లోనే ఆ ఇది ఇలా ఉంటుందని చెప్పడానికి వీడియో పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం అన్నమాట, ఓకేనా. సో ఇలాగా వీడియోని అనేది పెట్టుకోవచ్చు. వీడియో కూడా పెద్ద చేసుకోవచ్చు, చిన్న చేసుకోవచ్చు. మీరు ఉన్నారు కదా, మీ పక్కన సగం కూడా పెట్టుకోవచ్చు వీడియో అన్నది. సో అదేవిధంగా పక్కన ఎడిట్ సింబల్ క్లిక్ ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఎంపోజ్ అవుతుంది, ఆ లైన్ అనేది వస్తుంది. అది మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేస్తే మీకు డూప్లికేట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని ద్వారా వీడియోని అలాగ మీకు ఈ వీడియోలో ఇంకో వీడియో వచ్చేటట్టు ఎండింగ్ వరకు పెట్టుకోవచ్చు. అలాగే దాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే ఎక్కడి వరకైనా పెట్టు. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. సో డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకునే వాళ్ళు డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే స్ప్లిట్ చేసుకోవచ్చు, కొంచెం కనిపించాలని మీ ఇష్టం అనమాట. వీడియో అంతా కనిపించకలేదు, చిన్నది మాత్రమే కనిపించాలనుకుంటే చూసుకోవచ్చు. చూడండి కింద మన పెన్సిల్ సింబల్ కనబడితే దీని మీద చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇవి ఏమైనా కూడా మీరు ఈ వీడియో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, మామూలుగా లేవు, బోల్డ్ ఆప్షన్లు. ఇందులోనే ప్రో వర్షన్ అయితే ఇంకా ఉంటాయండి ఆప్షన్లు. సో అలాగనమాట. సో ఇలా చేసుకోవచ్చు, చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. సో ఏదైనా మనం ఇప్పుడు ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఇప్పుడు సారీస్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పక్కన సారీస్ చూపెడుతూ అలా ఆ సారీస్ ఓపెన్ చేస్తున్నాం, అలా చూపెడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అలా చేసుకోవచ్చు మనం. సో అలా చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇలాగ వీడియోలో వీడియో పెట్టుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉందన్నమాట. సో ఇన్ షార్ట్లో లేనిది ఇందులో ఉన్నది అయితే మాత్రం ఇదే, ఓకేనా. ఇది అయిపోయింది, ఇంతేనండి అయిపోయింది మన ఆప్షన్స్ అనేవి. ఇంకా ఏంటంటే మనం ఏంటంటే ఓవర్లే ఉంటాయి కదా, ఓవర్లే లెటర్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మనం, చాలా చాలా పెట్టుకోవచ్చు అనమాట. సో వాట్ నాట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూపించాలంటే ఇంకా గంట సేపు అయినా ప్రతిదీ ప్రతి ఐకాన్ మీకు చూపిస్తూ ఉండొచ్చు. సో ఇలా ఫొటోస్, అలాగే ఓవర్లే లెటర్స్, ఇప్పుడు ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా కిచెన్ ఇంగ్రీడియంట్స్, అవి ఏమైనా కావస్తే అలాంటివి పెట్టుకోవాలంటే చూడండి, ఇలా వన్ బై వన్ లెటర్స్ ఉన్నాయి. ఇవేంటంటే స్క్రోల్ అవుతూ ఉంటాయి ఎఫెక్ట్స్లో లెటర్స్ అనేవి. సో చూడండి, లెటర్స్ అనేవి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కిచెన్ ఇంగ్రీడియంట్స్ కానీ, ఇప్పుడు నేను స్టిచింగ్ చేస్తున్నాను, దాని ఏమైనా కూడా ఇలాగ బ్రెస్ట్ ఇంత, చెస్ట్ ఇంత, హిప్ ఇంత, ఇదంతా కూడా స్క్రోల్ అవుతూ ఉండాలనుకుంటే ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇలా వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం ఎడిట్ క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనం వీడియోలో ఎంత నుండి ఎంతవరకు కావాలన్నది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎండింగ్ స్టార్టింగ్ కూడా ఉన్నాయి. సో ఇలా మనం ఎడిట్ బటన్ క్లిక్ చేసుకుని మనకి ఇలా వస్తుంది. ఇవన్నీ డిలీట్ చేసుకుని మనకి ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. అలాగే ఇందాకలు చెప్పిన విధంగా పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి లెటర్స్ అండ్ అవుట్లైన్స్ అండ్ షాడోస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. లెటర్స్ అండ్ అవుట్లైన్స్ అండ్ షాడోస్ కూడా ఇచ్చుకోవచ్చు, పెన్సిల్ సింబల్ కూడా క్లిక్ చేసి అలా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా ఉంటుంది ఎడిటింగ్ అయితే. సో ఇలా అంటే నేను కష్టమా అంటే చెప్పలేనండి, అంటే ఈజీ అండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి చేస్తూ ఉండగా చాలా అలవాటు అయిపోతుందండి, ఎడిటింగ్ పెద్ద ఏమి అనిపించదు. నా అంటే ముక్కలు అంటే నేను మిషన్కి కూడా చాలా స్టిచింగ్ వీడియోస్ ముక్కలుగా నెత్తుకుంటూ ఉంటాను. సో అంతే అలవాటు అయిపోతుంది, అదే అలవాటు అయిపోతుంది. చూసారా వచ్చేసింది, ఇలా స్క్రోల్ అవుతున్నాయి యాక్టర్ 1A, యాక్టర్ 2B ఇలా స్క్రోల్ అవుతుంది చూసారు కదా. దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ క్లిక్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఎడిటర్ అండ్ టెక్స్ట్ డిజైనర్ అని క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇది వస్తుంది అనమాట. ఏంటంటే దానికి కలర్స్ వేయడం అది వస్తుంది, కలర్స్ లెటర్స్కి కలర్స్ తీసుకోవడం అవన్నీ వస్తుంది టెక్స్ట్ డిజైనర్ అంటే. సో ఇలాగ రకరకాల ఆప్షన్లు ఉన్నాయి మన పవర్ డైరెక్టర్లో. సో నేను బేసిక్గా నేను యూజ్ చేసేవన్నీ కూడా మీకు చెప్పేసాను, అందరికీ బేసిక్గా యూజ్ అయ్యేవన్నీ కూడా చెప్పాను. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా అలాగా చూసారు కదా ఇలా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం అన్నీ. సో ఇంకా ఏమైనా ఇలా తెలుసుకోవాలనుకుంటే ఇంకా దాన్ని అన్వేషిస్తే, దాన్ని రీసెర్చ్ చేస్తే మీకు ఇంకా ఆప్షన్లు అనేవి మీకు తవ్వకాలలో బయటపడుతూనే ఉంటాయి, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ బేసిక్గా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇందులో అయితే నేనైతే ప్రస్తుతం అయితే
ఇప్పుడు అయిపోయింది మన మ్యూజిక్ అయిపోయింది, ఫొటోస్ అయిపోయి, మొత్తం అన్నీ అయిపోయి కదా. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ అవి ఎలా సెలెక్ట్ పైన చూడండి, యారో మార్క్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ పైన, అది క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది, సేవ్ టు గ్యాలరీ ఆర్ ఎస్డీ కార్డ్. సో ఇందులో అయితే అల్ట్రా హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 720 ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, 4Kలోకి వెళ్తే మన జీబీ మొత్తం తినేస్తుందండి. సో అది విషయం, నేను ఫుల్ హెచ్డీ. అల్ట్రా హెచ్డీ అని ఎందుకు వచ్చిందంటే చెప్పాను కదా వాటర్ మార్క్ లేనిది వాడుతున్నాను, సో అందువల్ల వచ్చిందనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం యూట్యూబ్ నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఈజీగా ఎలా తెచ్చుకోవాలి, క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి మన గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి వైటీ స్టూడియో అని కొట్టడం మీకు ఎలా వస్తుంది, వైటీ స్టూడియో కనిపించింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా రావచ్చు, లేకపోతే స్టూడియోకి స్టూడియో కొనసాగించు సంథింగ్ ఏదో కింద ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది స్క్రీన్లో, సిస్టమ్ స్క్రీన్లో కనబడినట్టు. దాంట్లో కిందన ఆడియో లైబ్రరీ లాస్ట్లో ఉంది, ఆడియో లైబ్రరీ మీకు కనిపించట్లేదు కదా, మీకు చెప్తాను అర్థమవుతుంది చూడండి. ఆడియో లైబ్రరీ అనేది మ్యూజిక్ సింబల్ ఉంటుంది, ఈ రైట్ సైడ్ చిన్న ఐకాన్స్, లెఫ్ట్ సైడ్ చిన్న ఐకాన్స్ ఉన్నాయి కదా ఆడియో లైబ్రరీ, అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు లిస్టులు వస్తాయండి. మామూలుగా ఉండే ఒక్కొక్క మ్యూజిక్ సూపర్గా ఉంటుంది, మీరు ఏవో కాపీరైట్ మ్యూజిక్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నాన్ కాపీరైట్ మ్యూజిక్ యూట్యూబ్ వాడు ఇచ్చినవి అనమాట. సో ఇవి యూజ్ చేస్తే మీకు ఎటువంటి కాపీరైట్ క్లైమ్లు రావు. చాలామంది బయట వీడియోస్ పెట్టేసి ఇది ఈ వీడియో మ్యూజిక్ నాన్ కాపీరైట్ అని చెప్తారు, తీరా చూస్తే అది కాపీరైట్ అయ్యి ఉంటుంది, మనకి కాపీరైట్ క్లైమ్ వస్తుంది, మనం ఏం చేసేది లేదు, మళ్ళీ వీడియో డిలీట్ చేసేయాలి, ఇదంతా చాలా నొప్పి పని కాబట్టి. సో ఇలాంటివి ఒక డజన్, ఒక 10, ఒక 12, ఒక 6 డజన్ ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి డ్యూరేషన్ అని ఉంటుంది పైన, డ్యూరేషన్ అప్లో ఉంటే ఎక్కువ అంటే 5 మినిట్స్ ప్లస్ చూపెడుతుంది, డ్యూరేషన్ డౌన్లో పెట్టుకుంటే 5 మినిట్స్ లోపు మ్యూజిక్లు చూపెడుతుంది. సో మీ ఇష్టం అన్న హ్యాపీ మ్యూజిక్లు, స్లో మ్యూజిక్లు, ఇంకా బీట్లు రకరకాలు ఉంటాయి. సో చక్కగా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి వచ్చి డౌన్లోడ్ అయ్యి కూర్చుంటాయి. చక్కగా మీరు ఎడిటింగ్ చేసినప్పుడు, ఇందాక నేను చూపించాను కదా మ్యూజిక్స్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ అని కనిపించింది కదా, ఆ డౌన్లోడ్స్ ఈ మ్యూజిక్లో ఉంటాయన్నమాట, చక్కగా మీ వీడియోలకి యూజ్ చేసేసుకోవచ్చు. సో బెస్ట్ ఆప్షన్ అండ్ బెటర్ ఆప్షన్ అనమాట. చాలా సింపుల్గా కూడా మీరు ఇలా చూసుకోవచ్చు, వైటీ స్టూడియో త్రూ వైటీ స్టూడియో నుండి. సో గూగుల్లోకి వెళ్ళి మ్యూజిక్ లైబ్రరీ సంథింగ్ ఇలా అలా ఎలా సెర్చ్ చేసుకోవాల్సిన పని అంత పని అయితే అసలు లేదు, డైరెక్ట్గా వైటీ స్టూడియోలోనే మీరు ఆడియో లైబ్రరీ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. సో